సాత్ధన్ పరాఠా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, బియ్యం పిండి, సజ్జల పిండి, శనగ పిండి, మొక్కజొన్న పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, పసుపు, కారము, వెల్లుల్లి ముద్ద, నూనె, ఉప్పు, కొత్తిమీర. చాలా రకాల పిండిలు తీసుకున్నారు ఇందులో. సాత్ధన్ పరాఠా అంటే 7 రకాలైనటువంటి అద్భుతమైన పిండిళ్ళు కలిపి మనము ఆ మిశ్రమంతో తయారు చేసేటటువంటి ఒక పరాఠా అని అర్థం. ధాన్యాలు 7 ట్రెజర్స్ లాంటివి అనమాట. నార్మల్గా మనకు తెలిసిందే వీట్ ఫ్లవర్ ఏదైతే తీసుకున్నామో, హోల్ వీట్ ఫ్లవర్ తీసుకున్నాము, అంటే పైన పొట్టు తీసేయకుండా చేసినటువంటి వీట్ ఫ్లవర్. మిగతా అవన్నీ మనకి తెలిసినవే. ఇందులో 2 మిలెట్స్ కలిసినాయి, ఒకటి మనకి సజ్జల పిండి, మూడు మనకి జొన్న పిండి, రాగి పిండి, సజ్జల పిండి, వీటితో పాటుగా శనగపిండి, దాంతో పాటుగా మొక్కజొన్న పిండి, దాంతో పాటు బియ్యం పిండి. ఈ పిండ్లన్నీ కూడా ఏంటంటే అద్భుతమైన ఎనర్జీతో పాటు బ్రహ్మాండమైన ప్రోటీన్ కలిగినటువంటివి. అండ్ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే చాలా చాలా మనకి మంచి ఫైబర్ కంటెంట్ ఇందులో ఉంది. ఇందులో చూస్తే మీ అందరికీ తెలుసు, ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ మనం చేసుకునే దాంట్లో యాడ్ చేస్తే దాని ప్రోడక్ట్ యొక్క యూనో లెవెలే మారిపోతుంది అనమాట. ఇట్ బికమ్స్ మోర్ హెల్తీ, మోర్ యమ్మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి ఫ్రెష్నెస్ ఉంటుంది దాని టేస్ట్కి. సో మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాము. దీంట్లో ఏం చేద్దామంటే ఒక స్పూన్ తీసుకో సుజిత. దీనిలో మనం కొద్దిగా సొరకాయ తురుము, అలాగే వాటర్ కంటెంట్ బాగుంటుంది, అలాగే క్యారెట్. తెలుసు మనందరికి బ్రైట్ ఆరెంజ్ కలర్ బీటా కెరటిన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ లెవెల్ చాలా హై ఉంటుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది మనకి. అంటే మంచి ఎనర్జీ, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నిటితో, అంటే హోల్సమ్ మీల్ అనమాట. ఒక 2 రొట్టెలు తిన్నా మనకి వెరీ హెల్తీ, కడుపు అన్ని రకాల విటమిన్స్ మనకు కావాల్సినవన్నీ దాంట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో కొద్దిగా మనం ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాము, టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసుకున్నాము, అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, తర్వాత పసుపు. పసుపు గురించి కూడా రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను, ఇది న్యాచురల్ డిసిన్ఫెక్టెంటే కాకుండా పసుపుకి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. లోపల శరీర అవయవాలు కానీ, కండరాలు కానీ, జాయింట్స్లో కానీ వాపులు వచ్చేవి సహజంగా మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ మూలాన, అంటే లోపల ఉండేటటువంటి ఫ్రీ రాడికల్ దీని మూలాన, మెటబాలిక్ యాక్టివిటీస్ మూలాన జరుగుతాయి. ఈ వాపును తగ్గించడానికి మనకి పసుపు చాలా బాగా పనిచేస్తుంది. ఎన్ని రకాల వంటల్లో సాధ్యమైతే అన్ని రకాల వంటల్లో వాడండి, వీలైతే ఆర్గానిక్ పసుపు వాడండి. ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకున్నాం. దీన్ని మనం ఒక చిన్న కొద్దిగా వాటర్ తీసుకుందాం. జస్ట్ ఏ లిటిల్ ఇప్పుడు మనం ఒక బౌల్లో ఒక స్పూన్ తీసుకుందాం. అన్ని సమపాళ్ళల్లో తీసేసుకుంటాం, ఉన్న పిండ్లన్నీ సమపాళ్ళల్లో తీసేసుకుందాం. ఒక స్పూన్ బియ్యం పిండి, గోధుమ పిండి, రాగి పిండి, సజ్జల పిండి, జొన్న పిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి. ఓకే, అన్ని రకాల పిండ్లు సాత్ధన్ అన్నాం కదా, 7 రకాలైనటువంటి పిండ్లు అన్నమాట ఇవి. 7 కలిపేసాం. 2 రకాలైనటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి ఇక్కడి నుంచి. పరాటాలు ఒత్తుకుని మళ్ళీ వాటిని కాల్చుకుని అంత ఓపిక లేదబ్బా మాకు అనుకున్నారనుకోండి, దీన్ని ఇందులో కలిపినప్పుడు, పేస్ట్ ఇందులో కలిపినప్పుడు ఇంకొన్ని నీళ్లు పోసి బాగా లూజ్గా బ్యాటర్ లాగా చేసి దోశలు వేసేసుకోండి. ఓ ఓకే, వీలైతే కొద్దిగా సోడా వేయండి లేదా కొద్దిగా ఈనో సాల్ట్ కలపండి, డగడగా దోశలు వేసేసుకోండి. లేదు మేము చపాతీలే తిన్నాం, పరాఠా లాగే తిన్నాం మాకు ఇష్టము అనుకుంటే అలా తినండి. ఓకే, సో పిండ్లన్నీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీంట్లో చేసుకున్నటువంటి ప్యూరే యాడ్ చేసుకుందాం.
మనము ఇంతకుముందు చేసుకున్న దాంట్లో లాగా మరీ హెవీగా ఫ్లేవర్డ్ ఉండదు. ఇది చాలా మైల్డ్గా లీఫ్ ఫ్లేవర్డ్ ఉంటుంది. కాకపోతే మనం వీ హ్యావ్ యాడెడ్ ఫ్రెష్నెస్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నమాట. ఇది అయిపోయింది. కొద్దిగా మనం పిండి ఆరిపోకుండా కొద్దిగా ఒక స్పూను ఆయిల్ వేసి కలుపుకుంటాం. ఆయిల్ వేసి కలుపుకున్న ఈ లోపల పొయ్యి వెలిగించేద్దాం. చపాతీ పిండి ఏదైనా, పరాటా పిండి ఏదైనా, ఓపిక ఉంటే పరాటా, లేకుంటే దోశ, ఇట్ ఈస్ అప్ టు అస్ అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న చిన్న ముద్దలు తీసుకుని మనం బట్టర్ పేపరా, లేకపోతే మీరు ఒక ప్లాస్టిక్ ప్లేటా, లేకపోతే మీ ఇంట్లో కనుక పాలరాతితో చేసిన చపాతీ పీటు ఉన్నా పర్వాలేదు, అలా దేని మీదన్నా మీరు ప్లేటునైనా ఉల్టా తిప్పి దానికి నూనె రాసి చేసుకోవచ్చు. ప్లాస్టిక్ పేపర్ వేసి చేస్తే తీసేయడం ఈజీగా ఉంటుంది. సో ఇలా మనం తట్టుకుంటాం. ఇది ఈజీ. ఇట్లా చేత్తో చేయడానికి రాకపోయినా ఇంకొక కవర్ వేసి దాని మీద ఇంకొక రోలర్తో కొంచెం రోల్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. సో ఇన్నోవేషన్ అన్నమాట, కుక్కరీకి ఉన్నటువంటి గొప్పతనమే అది. మనం వీ కెన్ ఇన్నోవేట్, మనకి సాధ్యమైన పద్ధతిలో మనం దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. పెనం కాలిందేమో చూసుకో. యా, వేడికి ఆయిల్ వేసి ఇరువైపులా కాల్ చేయమంటారా? ఆయిల్ వేసి ఇరువైపులా కాల్ చేయండి. నేను తీసేస్తున్నా. చూసారు కదా, వేడివేడిగా సాత్దన్ పరాటా రెడీగా ఉంది. మరి రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. సాత్దన్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి, బియ్యం పిండి, సజ్జల పిండి, శనగ పిండి, మొక్కజొన్న పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, సాల్ట్, కొత్తిమీర, ఆయిల్. సాత్దన్ పరాటా తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో సొరకాయ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, తగినంత సాల్ట్, వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం వేసుకుని కాస్త నీళ్లు పోసుకుని మిక్సీ పట్టించి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, గోధుమ పిండి, సజ్జల పిండి, జొన్న పిండి, రాగి పిండి, శనగ పిండి, మొక్కజొన్న పిండి, ఈ 7 రకాల పిండిని సమపాళ్లలో తీసుకుని అందులో మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని వేసి కలపాలి. చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పరాటాలను బటర్ పేపర్పై లేదంటే ప్లాస్టిక్ పేపర్పై చేతితో సున్నితంగా ఒత్తుతూ తయారు చేసుకోవాలి. వీటిని సన్నని సెగపై, పెనంపై నూనెతో కాల్చుకుంటే వేడివేడి సాత్దన్ పరాటాలు రెడీ.